ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తోందని, అదేవిధంగా జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం దిశగా బీజేపీ పోరాటం చేస్తోందని ఎంపీ సోయంబాపురావు అన్నారు. ముంబై పర్యటన ముగించుకొని శనివారం జిల్లా కేంద్రంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లా రైతుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ముంబైలో కాటన్ కార్పొరేషన్ చైర్మన్ను కలిశామని తెలిపారు. పత్తి కొనుగోలు తేమ శాతం గురించి చైర్మన్కు వివరించడం జరిగిందని తెలిపారు. అకాల వర్షంతో పత్తి సోయాబీన్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, చలికాలం రావడంతో పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నందున మార్కెట్కు తరలించిన పత్తికి సరైన ధర లభించక రైతులు లబోదిబోం అంటున్నారని కాటన్ కార్పొరేషన్ చైర్మన్కు వివరించడం జరిగిందని తెలిపారు. పత్తి రైతులని ఆదుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా ఆదుకుంటుందని కూడా సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా పత్తి రైతులే కాకుండా ఇవాళ సోయాబీన్ కూడా అకాల వర్షాలతోటి మరి సోయా కూడా చాలా డ్యామేజ్ కావడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే డ్యామేజ్ అయిన సోయా ఉన్నదో దాన్ని కూడా మార్కెట్ ద్వారా మొత్తం కొనాలని కూడా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలా రోజుల నుంచి కూడా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా రాత్రి పగలు కష్టపడి నిరంతరం వాటి కోసం ప్రయత్నం చేస్తూ మేము ముందుకు సాగడం జరుగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్ ఫోర్స్ అనేది ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఆదిలాబాద్ జిల్లాకు మేము మంత్రిని కలిసి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మరి మేము పార్లమెంట్లో మాట్లాడినాకనే మరి ఎయిర్పోర్ట్కు సంబంధించిన అధికారులు కూడా వచ్చి ఇక్కడ సర్వే చేయడం జరిగింది. సర్వే చేసి ఇక్కడ తప్పనిసరిగా ఎయిర్పోర్ట్ అవసరము దాని వెంటనే శాంక్షన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా చిరకాల నుంచి 70 సంవత్సరాల నుంచి కూడా ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు రైల్వే లైన్ కావాలనేది ఆలోచిస్తున్నారు. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల ఆ రైల్వే 5 కోట్లు ఇచ్చి సర్వే చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ నిధులు ఇవ్వకపోవడం వల్ల ఆ రైల్వే కూడా ఆగిపోవడం జరిగింది. కాబట్టి దాన్ని మేము ఎంపీగా నా బాధ్యతగా దాన్ని ఏం చేసినామంటే జాయింట్ ప్రాజెక్ట్ ఉండే ఆ జాయింట్ ప్రాజెక్ట్ ను మొన్ననే జిఎం తోటి మాట్లాడుకుని జాయింట్ ప్రాజెక్టు ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి అది ఎన్నాటికి కాదు, కాబట్టి దాన్ని సింగిల్ ప్రాజెక్ట్ గా చేసి మాకు ఇవ్వాలా అని చెప్తే వాళ్ళు కూడా సింగిల్ ప్రాజెక్ట్ గా చేయడం జరిగింది. దాన్ని కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో మళ్ళొక్కసారి పార్లమెంట్ లో మరి దాన్ని లేవనెత్తి ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతుల ప్రజల సమస్య రైల్వే ఉన్నదో దాన్ని కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ ను తీసుకురావడానికి తమ వంతు బాధ్యతగా పై అధికారులతో మాట్లాడి సర్వే నిర్వహించి త్వరలోనే ఆదిలాబాద్ లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన రైల్వే గురించి కూడా ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడామని, కేంద్రం నుండి నిధులు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేని కారణంగా రైల్వే పనులు నిలిచిపోవడం జరిగిందని అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడి రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సీసీఐ అనేది ఆదిలాబాద్ అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా సీసీఐ కావాలా, దాన్ని కూడా గతంలో పరిపాలించిన నాయకులు ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల అది ఇన్ని రోజులు కూడా ప్రారంభం కాలేదు. భారతదేశంలో 4 ఉంటే 4 3 సీసీఐ ప్రాజెక్టులు ఇవాళ బెనిఫిట్లో నడుస్తున్నాయి, లాభాల్లో నడుస్తున్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్ సీసీఐని కూడా ప్రారంభిస్తే అది కూడా మరి లాభాలు జరుగుతుంది అనేది మన మొన్న ఢిల్లీలో మరి సీసీఐ అధికారులందరినీ పిలిచి మరి తప్పనిసరిగా మాకు సీసీఐ కావాలా అని చెప్తే వాళ్ళందరూ కూడా సానుకూలంగా ఉండి తప్పనిసరిగా మా ప్రయత్నం ఏదైతే ఉన్నదో మా తరపున ఎట్టి పరిస్థితుల్లో కూడా సీసీఐను ప్రారంభించడానికి మేము ప్రయత్నం చేస్తాం, మీరు కూడా దానికి ప్రయత్నం చేయాలని చెప్తే దాన్ని కూడా త్వరలోనే ఈ మంత్రి సమావేశాల్లో మరి దాన్ని కూడా మంత్రులకు కలిసి తప్పనిసరిగా ప్రయత్నం చేసి సీసీఐను కూడా ప్రారంభించడానికి ప్రయత్నం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో మరి ఆసిఫాబాద్ జిల్లా ఏదైతే ఉన్నదో ఆసిఫాబాద్ జిల్లాలో అధిక ఏదైతే
ఆదివాసులు ఎక్కువ జిల్లా ఉన్న జిల్లా ఏదన్నా ఉన్నది అంటే అది అది ఆసిఫాబాద్ జిల్లా కాబట్టి ఆ జిల్లాకు మెడికల్ కాలేజ్ చాలా అవసరం. చాలా మంది ఇప్పటికే వైద్యం అందక ప్రపంచంలో ఎవరన్నా చనిపోతున్నారంటే అది ఆదివాసులు చనిపోతున్నారు కాబట్టి ఆదివాసులు చనిపోవద్దన్న ఉద్దేశంతో మరి మెడికల్ కాలేజ్ కోసం కూడా మేము మాట్లాడడం జరిగింది. మంత్రిని వారు కూడా స్పందించి తప్పనిసరిగా ఏదైతే ఆస్పిరెన్స్ డిస్టిక్ ఉన్నది కాబట్టి దాన్ని తప్పనిసరిగా మెడికల్ కాలేజ్ చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మనకు యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో దాన్ని వరంగల్కు తీసుకుపోవడం జరిగింది కాబట్టి దాన్ని కూడా తప్పనిసరిగా ఆదివాసుల జిల్లా ఎక్కువగా ఉన్నది. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనేతరులకు ఎక్కడికి పోవాలన్నా చాలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఖచ్చితంగా యూనివర్సిటీ కూడా ఇక్కడ చేయాలని ట్రైబల్ మినిస్టర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా స్పందించి బాబురావు తప్పనిసరిగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఏది ఏమైనా ఈ 5 సంవత్సరాల్లో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మారుమూల ప్రాంతాలు ఏవైతున్నాయో రోడ్లు లేని గ్రామాలు చాలా గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నింటినీ కూడా మేము సర్వే చేయడం జరిగింది. సర్వే చేసిన తర్వాత మొత్తం 3 జిల్లాలో 860 కోట్ల వరకు కూడా మరి ఎస్టిమేట్లు చేసి మొన్ననే మరి తోమర్ గారిని కలిస్తే తోమర్ గారు కూడా స్పందించి బాబురావు గారు వెంటనే మీకు ఈ థర్డ్ ఫేజ్లోనే 860 కోట్లు పెడతామని కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ పార్టీ ఏది ఏమైనా ఏదైతే అనుకుంటుందో దాన్ని తప్పనిసరిగా ప్రజలకు చేయడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. అదే కాకుండా ఇవాళ రాబోయే రోజులలో మున్సిపాలిటీలు డెవలప్ కావాలంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా డబ్బులు లేవు, మిగులు బడ్జెట్ తోటే మరి మొన్న అసెంబ్లీ. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ గర్జనై.